తెలుగుదేశం పార్టీకి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభిస్తారు అని చెబుతున్న నేపథ్యంలో పొలిటికల్ అసెట్ అంటే రాజకీయంగా మ్యాన్ పవర్ రూపంలో ఎమ్మెల్యేల రూపంలో ఉన్న అసెట్ ఏదైనా ఉంది అంటే విశాఖే సింపుల్గా చెప్పాలంటే అయితే అక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇవ్వడం తాజాగా వాసుపల్ గణేష్ ఈ నేపథ్యంలోనే మరొకసారి వచ్చింది గంట శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే మొన్నటి వరకు ఆయన పార్టీ మారుతారు వైసీపీకి వస్తారని గట్టి ప్రచారమే జరిగింది ఆగస్ట్ పదహారవ తారీఖున పార్టీలో చేరబోతున్నారనేది నేను కూడా వీడియో చేశాను అయితే తర్వాత బీజేపీలో చేరబోతున్నారు లాస్ట్లో అవంతి వర్గం ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రచారం చేసిందో ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి రావడానికి వీలు లేదు ఆయన తీసుకోవద్దు అనేది రోడ్డుకెక్కి నిరసనలు రాస్తారాకోలు చేశారు దాంతో ఆ చేరికైతే ఆగింది కారణం ఏంటి ఎందుకు జరిగిందని తెలియదు ఎందుకంటే నిజంగా చేరే ఆలోచన లేకపోతే వైసీపీ నేతలు రోడ్ ఎక్కి ధర్నాలు రాస్తారో కొలు చేయరు కదా సో సంథింగ్ రాంగ్ అనమాట ఏదో జరిగింది అక్కడ అయితే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వాసిపల్లి గణేష్ చేరిక తర్వాత ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చర్చ ఎందుకు వచ్చింది అంటే ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతలు అబ్జెప్పారు గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి పార్టీలో చేర్చిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తాను అని చెప్పారు అని అందుకే ఆయన వాసుపల్లి గణేష్ని టీడీపీ నుంచి తీసుకొచ్చి వైసీపీలో చేర్చారు త్వరలో ఇంకొక ఎమ్మెల్యే కూడా చేరిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరబోతున్నారనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్న ఒక ప్రచారం ఈ కండిషన్స్ నిజమా కాదనేది ఎందుకంటే ఇప్పటికే అక్కడ విజయసాయిరెడ్డి గారు కానీ అవన్ శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా పార్టీలోకి ఎవరిని రానివ్వట్లేదు అడ్డుపళ్ళు వేస్తున్నారు అనేది సో అటువంటి అప్పుడు ఈయన కూడా ఒక బలమైన నేత కాబట్టి ఒకవేళ పార్టీలోకి వచ్చిన బలమైన నేతగా ఎదగాలంటే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుగా తీసుకురావాలి అనే కండిషన్ పెట్టారని అందుకే గంట ఒక ప్లాన్ ప్రకారం ఒక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు త్వరలోనే విశాఖ నుంచి మరొక ఎమ్మెల్యే వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత గంట చేరిక ఉంటుంది అనేది మరి ఉత్తరాంధ్రలో వచ్చే ఎమ్మెల్యే ఎవరు గంటా చేరిక ఎప్పుడు ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి